నర్సమ్మ పెన్షన్ వస్తుందా నీకు? నాకు వస్తలేదు. ఆయనకు వస్తానా? ఆయనకు వస్తాను. ఈ కరెంట్ ఉందా? 24 గంటలు కరెంట్ వస్తుందా? వస్తాను. భూమి ఉందా అమ్మ మీకు? ఉన్నది కొంచెం. రైతు బంధు పడుతుందా? రైతు బంధు పడతాను. ఎట్లా కేసీఆర్ పాలన ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానే అనిపిస్తుంది. మంచిగానే అనిపిస్తుందా? మళ్ళీ వచ్చేసరికి కూడా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఆయనే వస్తాడు అనుకుంటున్నాను. కేసీఆర్ వస్తాడు. ఆయనే రావాలనుకుంటాను. ఆయనే రావాలనుకుంటున్నాను. మాకు ఇల్లు ఇప్పించాలి, ఆయనే రావాలి. ఎందుకు ఆయనే రావాలని ఎందుకు అనుకుంటున్నావు? అంటే మంచి మాకు మంచి చేసిండు అని రావాలంటాను. ఏమేమి చేసిండు మీకు మంచిగా అంటే? అంటే ఇక ఈ కరెంటు బిల్లు అదొకటి ఇదొకటి చేసిండు. ఊళ్ళో కరెంటు అన్నీ చేసిండు. చేసినందుకు రావాలి. మాకు ఇల్లు కట్టుకుంటే కూడా ఇల్లు ఇప్పించాలి. ఇస్తా అంటుండ ఖాళీ ప్లేస్లో 3 లక్షలు ఇది అయ్యాలి. అదే 3 లక్షల వరకు ఇస్తానని అంటున్నారు కదా? ఇవ్వాలి. మరి ఇస్తేనే మీకు గెలిపిస్తాం. ఓట్లు ఆట చేస్తానే ఉంటా అండి. మేము మొదటి ఆట చేసినాం, ఇప్పుడు కూడా ఆట చేస్తాం. మొత్తానికైతే వచ్చేసరికి కూడా కేసీఆర్ గెలుస్తారు. ఆటే గెలుస్తాను.